మహిళలు వృద్ధులు పేద ప్రజలకు ఉచిత న్యాయం సహాయం అందిస్తున్నట్లు ఫస్ట్ అడిషనల్ డిస్ట్రిక్ట్ జడ్జి వెంకట హరణాథ్ తెలిపారు. ఆజాదీ కా అమృత్ మహోత్సవ కార్యక్రమంలో భాగంగా శనివారం ఉదయం చిత్తూరు ప్రభుత్వ కళాశాలలో జరిగిన కార్యక్రమంలో వెంకట హరణాథ్ మాట్లాడారు. ప్రతి మారుమూల ప్రాంతాల్లో ఉన్న వారికి సైతం చట్టం న్యాయంపై అవగాహన ఇస్తున్నట్లు తెలిపారు. స్వాతంత్ర్యం లభించి 75 సంవత్సరాలు పూర్తయిన నేపథ్యంలో ప్రతిరోజు ఒక కార్యక్రమం ద్వారా చట్టం న్యాయంపై ప్రజలకు అవగాహన కల్పిస్తున్నట్లు వెల్లడించారు. చట్టం తనకు తెలియదని నేరాలకు పాల్పడకూడదను అని తెలిపారు. కార్యక్రమంలో జిల్లా లీగల్ సర్వీసెస్ అథారిటీ కార్యదర్శి కరుణ కుమార్, న్యాయాధికారులు సత్యప్రసాద్, స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ లీలావతి, ట్రాఫిక్ డీఎస్పీ తిప్పేస్వామి, వన్ టౌన్ సీఏ నరసింహరాజు తదితరులు పాల్గొన్నారు. అమృత్ మహోత్సవ్ అనే కార్యక్రమాన్ని జరుపుకుంటుంది. మన జ్యుడిషియరీ సంబంధంగా ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే చట్టాల గురించి మరియు ముఖ్యంగా సంక్షేమ చట్టాల గురించి ప్రజలకి అట్ ది నూక్ అండ్ కార్నర్ అంటే చివరి గ్రామ ప్రజలకి అందరికీ కూడా తెలియజేయడం ముఖ్య ఉద్దేశము. మనకు ఈ కార్యక్రమం ఇంతకు ముందుగానే ఉంది. మనకి లీగల్ సర్వీసెస్ అథారిటీస్ యాక్ట్ అని ఒక చట్టం వచ్చింది. ఆ చట్టం యొక్క ముఖ్య ఉద్దేశాలు మూడు. ఒకటి, ప్రజలకి ఉచిత న్యాయం అందచేయడము. లోక్ అదాలత్ ఏర్పాటు చేయడం ద్వారా ప్రజలకి సత్వర న్యాయం కలుగజేయడం. ఈ ముఖ్యమైనటువంటి మూడు ఉద్దేశాలతో మనకి లీగల్ సర్వీసెస్ యాక్ట్ అనేది ఒకటి ఉద్భవించింది. దాని ప్రకారంగా న్యాయమూర్తులమైనటువంటి మేము మరియు ఈ ఎన్జిఓ ఆర్గనైజేషన్స్ కలిసి వారి సహకారంతో పల్లె పల్లెల కాలేజెస్లో అన్ని ప్లేసెస్లో కూడా మేము న్యాయ విజ్ఞాన సదస్సులు ఏర్పాటు చేసి ప్రజలకి చట్టాల గురించి, ముఖ్యంగా సంక్షేమ చట్టాల గురించి, అంటే మనం ఎక్కడికైతే ఏ ప్లేస్కైతే వెళ్తామో అక్కడ ప్రజలకి అవసరమైనటువంటి చట్టాల గురించి ముఖ్యంగా అవగాహన కలగజేయడం అంటూ జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఒక పల్లెటూరుకి వెళ్ళాము, అక్కడ ఫార్మర్స్ అంతా ఎక్కువ ఉన్నారు. ఫార్మర్స్కి సంబంధించినటువంటి సంక్షేమ చట్టాలు ఏమున్నాయి అనేది వాళ్ళకి తెలియజేయాలి.